నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో జగన్ పాలన లేక మొగల్ పాలన? తిరుపతి స్మార్ట్ సిటీ నిధులు కార్పొరేషన్ ఆదాయం ఎక్కడికి పోయింది? ప్రశ్నించిన బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల పర్యటన నేపథ్యంలో శ్రీవారి ఆలయ ప్రాంగణాన్ని తనిఖీలు నిర్వహించిన ఎస్పీజీ బృందం. రాష్ట్రంలో సర్పంచ్ల రెండవ దశ ఉద్యమం చేపడుతున్నట్లు పేర్కొన్న పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో సర్పంచ్ల రెండవ దశ ఉద్యమం చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రం నిధుల మళ్లింపుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ నిధులు, 14, 17వ ఆర్థిక సంఘం నిధులు, జలజీవన్ తదితర కేంద్రం నిధులను ముఖ్యమంత్రి జగన్ దారి మళ్లించారని ఆరోపించారు. కేంద్రం నిధులను మళ్లించి సర్పంచ్ల ఖాతాలను ఖాళీ చేశారని అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక గ్రామీణ ప్రజలు పట్టణాలకు వలసపోతున్నారని అన్నారు. కేంద్ర బృందం పర్యటించి రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను గుర్తించిందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆయన మండిపడ్డారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో వాలంటీర్లకు దారాదత్తం చేశారని అన్నారు. ఇప్పుడేమి ఇవ్వటం లేదు, ప్రజలని బానిసల కింద మభ్యపెట్టి తాయిలాలు ఇచ్చి ప్రజల్ని మాయ చేస్తున్నారు, మభ్యపెడుతున్నారు. ఇది సమంజసం అవునా కాదా అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, బాధ్యతాయుతమైనటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. బైబిల్లో యేసుక్రీస్తు చెప్తారు, మీరు చేపలు పట్టి ఇవ్వటం కాదు, చేపలు పట్టుకునే గాలం ఇచ్చి వాళ్ళని సాధికారత ప్రజల్లో కలగజేయమని చెప్తం జరిగింది. దానిపైన లోతుగా అందరూ చర్చించి ఆలోచించాలి. థ్యాంక్ యూ. వాళ్ళకి తగిన న్యాయం చేకూర్చడం కోసం రాజీ లేని పోరాటాలని, ఉద్యమాల్ని ఉధృతం చేయవలసిందిగా ఈ సందర్భంగా రాష్ట్రంలోని సర్పంచులందరికీ కూడా నేను పిలుపునివ్వటం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు చేస్తున్నటువంటి అన్యాయం కాదు, ఇది గ్రామీణ ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం. గ్రామీణ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. ఈరోజు మేము సర్పంచులం, మేం కాదు బాధ్యత వహితం గ్రామీణ ప్రజలకి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎందుకంటే మా పంచాయతీల్లో నిధులు ఉంటే మేము అన్నీ సమంగానే చేసుకుంటాం, అన్నీ సక్రమంగా చేసుకుంటాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా మాకు వచ్చేటటువంటి నిధులు సుమారు 8629 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి దారి మళ్లించి వారి సొంత పథకాలకు వాడుకున్నారు. ఆ నిధులను మాకు ఇచ్చివేసుంటే ఈ పాటికి గ్రామాలని చాలా సస్యశ్యామలంగా మేము తీర్చిదిద్దుకునే వాళ్ళం. కానీ ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే, ఇది మా సర్పంచుల వైఫల్యం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ చర్యని మేము సర్పంచులు అందరం కలిపి మేము దీన్ని తీవ్రంగా ఖండించి మా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని, అలాగే ఈ రేపు ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ యొక్క నూతన కార్యవర్గ ఎన్నిక జరుగుతుంది, దాని మీద కూడా మేము నివేదిక మీకు రేపు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల ముందు తిరుపతి అభివృద్ధి గుర్తుకు వచ్చిందని, గతంలో టీటీడీ చైర్మన్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఉన్నారు, అప్పుడు గుర్తుకు రాలేదని భూమన కరుణాకర్ రెడ్డిని బీజేపీ భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల హుండి దారి మళ్లింపుపై ఇంటింటికి వెళ్లి చెబుతామన్నారు. ఏపీలో జగన్ పాలన లేక మొగల్ పాలన అని అన్నారు. దేవాలయాల నుంచి సుంకము అప్పట్లో వసూలు చేసేవారని ఇప్పుడు అదే పని ఏపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. తిరుపతి శానిటరీ పనుల కోసం టీటీడీ నిధులతో 70 కోట్లతో టెండర్లు పిలిచారని, హుండీ సొమ్ములు ఈ విధంగా దారి మళ్లిస్తున్నారని అన్నారు. భక్తుల వల్ల శానిటేషన్ దెబ్బతిందని అంటున్నారని అన్నారు. తిరుపతి ద్రోహి బీజేపీ అంటున్నారని, పౌర సమాజం అంటూ హడావిడి చేస్తున్నారని అన్నారు. పౌర సమాజానికి తిరుపతిలోని గంజాయి దందా కబ్జాలు కనిపించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి అదనపు నిధులు తెచ్చుకోండని, స్మార్ట్ సిటీ నిధులు కార్పొరేషన్ ఆదాయం ఎక్కడికి పోయిందని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.
మనం జగన్ పాలనలో ఉన్నామా లేక మొగల్ పాలనలో ఉన్నామా జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఉన్నామా లేకపోతే మొగల్ చక్రవర్తుల పాలనలో ఉన్నామా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది ఏందండి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు మొగలుల కాలంలో హిందూ దేవాలయాలను విధ్వంసం చేస్తూ హిందువులు ఊళ్ళకి వెళ్ళాలన్నా దేవాలయానికి వెళ్ళాలన్నా సరే మొగలులకి తపం కట్టారంట అలాంటి పరిస్థితి ఈ రోజు హిందూ దేవాలయాలకి పాకింది అందుకనే భారతీయ జనతా పార్టీ జగన్ పాలన మొగల్ పాలన ఒకటే ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఇది చాలా దారుణమైన విషయం ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక క్షేత్రమైన హిందూ తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి హుండీ నుంచి దాదాపు 70 కోట్ల రూపాయలు నాలుగు టెండర్లు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆహ్వానించడం జరిగింది తిరుపతి కార్పొరేషన్కి శానిటేషన్ పేరుతో మీరు శ్రీవారి నిధులు ఏ విధంగా మళ్లిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సమంజసమా మీకు ధైర్యమో దమ్ము ఉంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి గానీ క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి గానీ ఒక్క రూపాయి గానీ ఒక్క పైసా గానీ తీసుకొనిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకి ఖర్చు పెట్టే ధైర్యం మీకుందా మీకు లేనప్పుడు వెంకటేశ్వర స్వామి ఖజానా మీద కన్నెందుకేశారు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని చెప్పి ఒప్పుకుంటున్నారు మీరు తిరుపతికి వస్తున్నటువంటి యాత్రికులకి శానిటేషన్ పేరుతో ఈరోజు స్వామివారి ఖజానా మళ్లిస్తారు మీరు టీటీడీ చరిత్రలో లేదు ఇది టీటీడీ చరిత్రలో ఏడాదికి 70 కోట్ల రూపాయలు దాదాపు ఇంకా అదనంగా దీంతో రాబోయే రోజుల్లో మిషనరీస్ ఇవన్నీ కలిపి 100 కోట్ల రూపాయలు దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు రేపు మీరు తిరుపతికి వస్తున్నారు ఈ ప్రదేశానికి వస్తున్నారు వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాశికించిన వెంకటేశ్వర సమోదేవో నభూతో నో భవిష్యత్ అంటారంటే వెంకటేశ్వర స్వామి సరిసమైన దేవుడు గాని తిరుమల క్షేత్రంతో సరిసమైన క్షేత్రం గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అలాంటప్పుడు కేవలం భక్తుల కానుకలతో నడిచే ఈ దేవస్థాన నిధుల నుంచి మీ ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా స్వామివారి ఖజానాకి వచ్చే అవకాశం లేదు ఇచ్చే పరిస్థితి లేదు అలాంటప్పుడు స్వామివారి నిధుల మీద మీరెందుకు కన్నుబడింది రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది రాబో రోజుల్లో స్వామివారి ఖజానాని కూడా మీరేమన్నా ఈ 70 కోట్లతో ఆగుతారా ఈ 70 కోట్లతో ఆగుతారా లేకపోతే ఇంకా ముందుకు పోతారా ఇది మంచిది కాదు శ్రీకాళహస్తి వెలుగు కార్యాలయంలో జాతీయ స్థాయిలో లింగ వివక్షతో జరుగుతున్న హింసపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు దేశ స్థాయిలో చేపట్టిన కార్యక్రమాన్ని మహిళలు వీక్షించారు మహిళలపై జరుగుతున్న హింసను ఎదుర్కొనేందుకు 4 దశల్లో అవగాహన కార్యక్రమంతో ముందుకు సాగాలని శ్రీకాళహస్తి వెలుగు ఏపీ మునయ్య పిలుపునిచ్చారు జాతీయ స్థాయిలో జెండర్ హింస నిరోధక కార్యక్రమం చేపట్టారు లింగ వివక్షతో జరుగుతున్న దాడులను అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు కేంద్ర మంత్రిత్వ శాఖలో జరుగుతున్న కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని వెలుగు కార్యాలయంలో డ్వాక్రా గ్రూప్ మహిళలు వీక్షించారు కేంద్ర స్థాయిలో మహిళలపై జరుగుతున్న దాడులను నివారించడమే లక్ష్యంగా చేపడుతున్న చర్యలను తెలియజేశారు శ్రీకాళహస్తి వెలుగు ఏపీఎం మునయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు లింగ వివక్షత హింసను అరికట్టడానికి మహిళలకు రక్షణ కల్పించే విధంగా వివిధ చట్టాలు అమలు చేయటం బాల్య వివాహాలు జరగకుండా చేయటం ప్రతి మహిళ చదువుకునేలా చేయటం వంటి కార్యక్రమాలు చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు డ్వాక్రా గ్రూప్ మహిళా ప్రతినిధి సరోజమ్మ మాట్లాడుతూ చిన్నతనం నుంచే బాలికల్లో మనోధైర్యం కల్పించాలన్నారు ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనే విధంగా సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఎక్కడా కూడా బాల్య వివాహాలు జరపం అనే విధంగా ప్రతి సంఘంలోనూ గ్రామ స్థాయిలోను పంచాయతీ స్థాయిలోను మండల స్థాయిలోను ప్రతిజ్ఞ పొందడం జరుగుతుంది అలాగే 3వ వారం రక్తహీనత ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కువ శాతం మహిళలు కిషోర్ బాలికలు గర్భవతులు బాలింతలందరూ కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా రక్తహీనత నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ప్రభుత్వం ఇచ్చే సంపూర్ణ పోషణ పథకాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దానిపైన అందరూ అంగన్వాడీ వాళ్ళతో కలిపి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్య పోషణ దిశగా మనం తీసుకెళ్లేదానికి 3వ వారం అవగాహన కల్పించడం జరుగుతుంది చివరిగా 4వ వారం ఆడపిల్లలకు విద్య ఎంత ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మగపిల్లలకి దీటుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని సమానంగా చదివించి స్త్రీ పురుషులు ఇద్దరు సమానం అనే భావన చిన్న పుట్టినప్పటి నుంచే ప్రతి బిడ్డకి ఉండే విధంగా అవగాహన కల్పించి ముఖ్యంగా దీనిపైన మన ఎంఈఓ గారి సహకారం తీసుకొని ప్రతి స్కూల్లో కూడా వ్యాసరచన పోటీలు ఇట్లాంటివి కూడా నిర్వహించి ఆడపిల్లల యొక్క విద్య యొక్క ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా తెలియజేసి ఫైనల్గా ఈ 4 వారాల్లో మహిళలందరూ కూడా సామాజిక న్యాయం పొందే విధంగా అందరికి కూడా అభివృద్ధి దిశలో భాగస్వామి ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో మన జిల్లా గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అవగాహన పొంది అందరూ కూడా ఈ దిశగా ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశిష్ట భారత్ కార్యక్రమం తిరుపతిలో మున్సిపల్ కమిషనర్ నోడల్ అధికారిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు మరియు ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలుసుకునేటువంటి విధంగా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా నగరంలోని ప్రతి కూడలి వద్ద ప్రచారం నిర్వహించే నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లను ఏ విధంగా నగరంలో ప్రచారం చేస్తారో తెలుసుకోవడానికి తిరుపతి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొత్తపల్లి అజయ్ కుమార్ నాయకత్వంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి గుండాల గోపినాథ్ రెడ్డి రవిప్రసాద్ల నాయకత్వంలో నోడల్ అధికారి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ రవిను మున్సిపల్ కార్యాలయంలో కలవడం జరిగింది. సదరు విశిష్ట భారత పథకం విషయమై అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించాలని మున్సిపల్ అధికారులను కోరడం జరిగింది. తద్వారా భారత ప్రభుత్వం ప్రజలకు చేపట్టినటువంటి పథకాలను అందరూ తెలుసుకునేటువంటి విధంగా అంతేకాకుండా పథకాలు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందన్నారు. లబ్ధిదారుల యొక్క అనుభవం ఈ పథకం ద్వారా వారు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో అనేటువంటి తెలుసుకోవడానికి జరుగుతుందన్నారు. ఈ యొక్క విశిష్ట భారత్ రథాలను ఆహ్వానించవలసిందిగా తిరుపతి పూర ప్రజలను కోరుతున్నామన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో 9 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం దేశానికి చేసినటువంటి పథకాలు, ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినటువంటి అభివృద్ధికి కేటాయించినటువంటి నిధులు విధులు విషయంగా వికసిత భారత్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ వికసిత భారత్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో మరియు పంచాయతీలో కేంద్రం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజలకు చేకూర్చినటువంటి లబ్ధిదారుల యొక్క సమక్షంలో ఈ యొక్క రెండు వ్యాన్లు ప్రతి అసెంబ్లీకి రెండు వ్యాన్లను కేటాయించడం జరిగింది. దాని ద్వారా ప్రభుత్వ పథకాలను పరిచయం చేయడమే కాకుండా ఈ పథకాలను మరింత చేరువుగా ప్రజలకు అందుబాటులో చేసేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి వికసిత భారత్ కార్యక్రమానికి కేటాయించిన రెండు వాహనాలను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి నోడల్ ఆఫీసర్గా నియమించడం, ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్ సంబంధించినటువంటి అధికారులను కలిసి ఈ కార్యక్రమం యొక్క విశేషణ ఏ విధంగా చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అనేటువంటిది తెలుసుకోవడం జరిగింది. వారి యొక్క మున్సిపల్ అధికారులు చెప్పినటువంటి విషయం ప్రకారం ఇంకా వారికి జిల్లా కలెక్టర్ నుంచి తగు సూచనలు రాలేదు. వారి సూచనల కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సూచనలు రాగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తాము. శ్రీకాళహస్తి డిగ్రీ కళాశాలలో ఆర్థిక డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో రాణించేలా శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు అవకాశాన్ని అందిపుచ్చుకునే విధంగా తర్ఫీదు పొందాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమార్తె వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి మెన్స్ డిగ్రీ కళాశాలలో హెచ్సీబీ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టారు. మహిళలకు మార్కెటింగ్ స్కిల్స్ పెంచడం, ఆర్థిక డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కుమార్తె వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెచ్సీబీ అధికారి మాట్లాడుతూ తమ సంస్థ డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు వివిధ సేవా రంగాల్లో ఉపాధి అవకాశాలను యువత మహిళలు ఉపయోగించుకునే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి మాట్లాడుతూ నేడు సమాజంలో పోటీతత్వం నెలకొందని, మహిళలు యువత అవకాశాలను అందిపుచ్చుకుని తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలని కోరారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత, హెచ్సీబీ ఆఫీస్ అధికారులు శ్యాంప్రసాద్, సుజీత్ తదితరులు పాల్గొన్నారు. నేను పొలిటికల్ గా పోవాలనుకుంటే చాలా మంది వద్దని మనం ఈ రోజు పొలిటికల్ గా ఎంకరేజ్ చేస్తున్నాం. సో మన సక్సెస్ మాట్లాడుతుంది. మీరు అపాయింట్మెంట్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఆపర్చునిటీ లేదు, అబ్బాయికి ఏమన్నాను కాదు, అంతా క్రాప్. ఆపర్చునిటీ వీళ్ళకి వాళ్ళని కాదు, ఆపర్చునిటీ మనం గ్రాస్ చేసుకోవాలి, మనం పట్టుకోవాలి. ఆపర్చునిటీ మనమే గెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మీ స్కూల్ మ్యాడమ్స్ కావచ్చు, లేకపోతే సొసైటీలో ఎంతమంది ఉమెన్ కావచ్చు, వాళ్ళకి ఆపర్చునిటీ ప్లేట్లో పెట్టి తెచ్చి ఇవ్వలేదు. వాళ్ళని గ్రాస్ప్ చేసుకున్నారు ఆపర్చునిటీ. సో మనం కూడా సరే ఏదో వచ్చి ఇస్తారనేది కాదు, మనమే చూసుకుంటూ పోయి ముందుకు వెళ్ళి మన స్థానాన్ని మనం కాపాడుకోవాలి, మన స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. సో అది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అప్సెట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క లైఫ్ లో బాధలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా.
ఇంట్లోకావచ్చు రిలేషన్షిప్ లో కావచ్చు ఫ్రెండ్షిప్ లో కావచ్చు మనం వర్క్ చేసే ఏరియాలో కావచ్చు ఎన్నో దగ్గర మనం బాధపడటం జరుగుతుంది కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ బాధ అనేది చాలా షార్ట్ పీరియడ్ అది మనం దాటేస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సో డోంట్ టేక్ ఎనీ డిసిషన్ వెరీ ఫాస్ట్ ఆర్ క్విక్ మనం ఏ డెసిషన్ తీసుకునే ముందు జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఆలోచించండి మీకోసం మీ ఫ్యామిలీ కోసం మీ వెల్విషర్స్ కోసం తిరుమల శ్రీవరణి ఎమ్మెల్యే గణబాబు మధ్యప్రదేశ్ మినిస్టర్ రాజేంద్ర శుక్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్పీజీ బృందం దర్శించుకున్నారు తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే గణబాబు మధ్యప్రదేశ్ మినిస్టర్ రాజేంద్ర శుక్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్పీజీ బృందం వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల పర్యటన నేపథ్యంలో ఎస్పీజీ బృందం శ్రీవారి ఆలయ ప్రాంగణాన్ని తనిఖీలు నిర్వహించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల పర్యటనపై శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ నేతలతో రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల పర్యటన ఖరారైన నేపథ్యంలో ఏర్పాట్లపై నియోజకవర్గ పరిధిలోని తొట్టంబేడు శ్రీకాళహస్తి రూరల్ ఏర్పేడు రేణుగుంట మండలాల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలతో అభిమానులు మోర్చాలు మండలాల జిల్లాల అధికారులతో కలిసి చర్చించారు సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ పట్టణ అధ్యక్షులు గరికపట్టి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు 26 తారీఖున సాయంత్రం 6 గంటలకి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటున్నారు ఆయన కలియుగదైవం వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుపతి విచ్చేస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీమతి పురంధేశ్వరి గారి యొక్క నేతృత్వంలో ఘన స్వాగతం పలకాలని చెప్పి మరి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది కాబట్టి అందువల్ల కాళహస్తి నియోజకవర్గం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుని 26 ఆదివారం సాయంత్రం 6 గంటలకి నరేంద్ర మోడీ గారు మరి రేణుగుంట ఎయిర్పోర్ట్కి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయనకు స్వాగత ఏర్పాట్ల కోసం మా కార్యకర్తలు మా నాయకులతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైనా కానీ మరి నరేంద్ర మోడీ గారు మనకి ఇంత దగ్గరగా విచ్చేస్తున్నారు ఆయనకి మనం అందరం కూడా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆయనకి మనం అందరం రుణపడి ఉన్నాం మరి ఆయన చేస్తుంట కష్టం ఆయన చేస్తున్నట్టు ఈ భారతదేశ అభివృద్ధి ఏ రకంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకోబోతున్నాడు అన్న ఒక దీంతో మనం అందరం కూడా ఆయన్ని స్వాగతం పలకాలి ఎయిర్పోర్ట్లో ఈరోజు మరి తిరుపతి ఎస్పీ గారు కలెక్టర్ గారు అదేవిధంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీజీ బృందం కూడా రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా సపరేట్గా ఎయిర్పోర్ట్ లోపలనే మరి బయట వచ్చే దగ్గర ఒక గ్యాలరీని కూడా ఇవ్వడం జరిగింది ఆ గ్యాలరీలో నాయకులందరూ కార్యకర్తలు అందరూ కూడా ఉంటారు ఆయన ఘనంగా స్వాగత ఏర్పాట్ల కోసము మరి మనల్ని అందరినీ కూడా నరేంద్ర మోడీ గారు చూసే విధంగా కలిసే విధంగా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తుంది కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ మరి మనం అందరం కూడా పెద్ద ఎత్తున తరలి నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలకాలని చెప్పి అటు శ్రీకాళహస్తి నియోజకవర్గమే కాదు తిరుపతి జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకులందరినీ కూడా నేను సవినయంగా కోరుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో జగన్ పాలన లేక మొగల్ పాలన? తిరుపతి స్మార్ట్ సిటీ నిధులు కార్పొరేషన్ ఆదాయం ఎక్కడికి పోయింది? ప్రశ్నించిన బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల పర్యటన నేపథ్యంలో శ్రీవారి ఆలయ ప్రాంగణాన్ని తనిఖీలు నిర్వహించిన ఎస్పీజీ బృందం. రాష్ట్రంలో సర్పంచుల 2వ దశ ఉద్యమం చేపడుతున్నట్లు పేర్కొన్న పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.